యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలనని బిగ్గరగా చెప్పెను. యోహాను సువార్త 7:37. యారిస్ అను గ్రీకు యువకుడు తనలోని భయంకరమైన శూన్యతను గుర్తించి తన జీవితంలో ఎంతో అసంతృప్తి చెందియుండెను. ఆనందమును అన్వేషించు ప్రయత్నంలో అతడు గ్రీసు దేశంలోని తన తల్లిదండ్రులను, స్నేహితులను, తను చేయుచున్న పనిని కూడా విడిచిపెట్టి ఒక కొత్త జీవితమును ప్రారంభించగోరి స్కాట్లాండ్ దేశానికి తరలిపోయాడు. అక్కడ అతనికి త్వరలోనే ఒక మంచి ఉద్యోగం, తాను నివసించుటకు ఒక చోటు దొరికింది. అనుకున్నది జరిగినది. అక్కడ అన్నీ సవ్యముగానే ఉన్నవే అని అతడు భావించాడు. అతడు ఉద్యోగం చేయుట, దానిలో మరింత శిక్షణ పొందుటలోనే అతనికి చాలా సమయం గడిచిపోచూ ఉండెను. కానీ ఖాళీ సమయంలో తనలోని శూన్యత, నిస్పృహ తిరిగి తలెత్తుకుంటూ వచ్చాయి. అప్పుడు అతడు దేవుని గురించి ఆలోచింప మొదలుపెట్టాడు. అతడు గ్రీసులో ఉన్నప్పుడు బాల్యంలోనే అతడు ఒక స్థానిక ఆచారం ప్రకారం అతనికి క్రైస్తవ పేరు పెట్టవలసి వచ్చింది. కానీ అతడు ప్రజలు ఆనందకరం, సంతృప్తికరమైన క్రైస్తవ జీవితంలో జీవించి చుండినట్లు అతనికి అనిపించలేదు. కనుక ఇప్పుడు అతడు బౌద్ధ మతం వైపు తిరిగాడు. నెలలు గడిచిపోయినవి. అతని హృదయంలో శూన్యత, దేవుని కొరకు దాహములతో అతడు అసంతృప్తితోనే మిగిలిపోయాడు. ఒకరోజు అతనికి ఒక ఇంటర్నెట్ వెబ్సైట్లో ఒక బైబిల్ వాక్యం కనబడింది. దాంతోపాటు క్రైస్తవ విశ్వాసులుగా మార్చబడిన వివిధ వ్యక్తుల సాక్ష్యములను అతడు చదివాడు. అలాగూ మార్చబడిన వారిలో మత్తు పదార్థాలకు బానిసలైన వారు, దొంగలు కూడా ఉన్నారు. వారు తమ గత జీవితమును, తదుపరి తమలోని కలిగిన మార్పును యథార్థంగా, ఆనందముగా వివరించి చెప్పుట అతనికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు దేవుని వైపు తిప్పబడి పూర్తిగా మార్చబడిరి నిజంగా ఆనందభరితులయ్యారు. యారిస్ తనలో కోరుకున్న మార్పు కూడా సరిగ్గా అటువంటిదే. ఇది చూసి యారిస్ ప్రభావితుడై తిప్పబడ్డాడు. ఈసారి ఒక మతం వైపు కాదు, కానీ వ్యక్తిగతంగా యేసుక్రీస్తు వైపు పూర్తిగా తిప్పబడ్డాడు. యారిస్ తన జీవితంలో ఆయనకు సమర్పించుకున్న వెంటనే శాంతి, సమాధానాలు అతని హృదయంలోనికి చోటు చేసుకున్నవి. అతని దాహం తీర్చబడింది. జీవజలమైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మన ఆత్మదాహం తీర్చగలడు మిత్రమా. ఆయన అంటున్నాడు, ఎవడైనా దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి మీ దాహాన్ని తీర్చుకోండి అని చెప్పేసి గొప్ప ఆహ్వానాన్ని ఆయన మనకిస్తున్నాడు. మీలో ఎవరైనా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే క్రీస్తు యొద్దకు రండి, ఆయన మీ దాహాన్ని తప్పకుండా తీరుస్తాడు.